బుల్లి తెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది కళాకారులు బుల్లి తెరకు పరిచయం అయ్యారు. తమ నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఆ పైన వెండి తెరపై కూడా అవకాశాలు దక్కించుకొని తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. బుల్లి తెరపై నవ్వులు పోయిస్తున్న వీళ్ళంతా ఏం చదువుకున్నారో తెలుసా? బుల్లి తెరపై సూపర్ హిట్ కామెడీ షోగా జబర్దస్త్కు పేరుంది. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ బుల్లి తెరకు పరిచయమయ్యారు. అడపాదడపా వెండి తెరపై కూడా నటిస్తూ పలు అవకాశాలని సొంతం చేసుకుంటున్నారు. అయితే ఈ షోలో నటించే కమెడియన్స్లో కొంతమంది మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఉన్నారు. మరికొందరు చదువుని మధ్యలోనే ఆపేసిన వారు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఒకానొక సమయంలో రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేకుండా ఇబ్బంది పడినవారే. కష్ట నష్టాలకు ఓర్చుకుని తమకు అందివచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుని వివిధ కార్యక్రమాల్లో లక్షల్లో సంపాదిస్తున్నారు. బ్రతుకు తెరవు కోసం బుల్లి తెరపై కామెడీ షోలు చేస్తూ నవ్వులు పంచుతున్న వీరంతా పట్టభద్రులే అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నిజం. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలలో యాంకర్గా మంచి క్రేజ్ను సొంతం చేసుకున్నారు అనసూయ, రష్మి గౌతమ్లు. బుల్లి తెర నుంచి వెండి తెరపై అడుగుపెట్టి అక్కడ కూడా తమదైన ముద్రతో కెరీర్లో సాగుతున్నారు. ఇక అనసూయ ఎంబీఏ పూర్తి చేయగా రష్మిక గౌతమ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. హైపర్ ఆది బీటెక్ చదివారు. కొన్నాళ్లు సాఫ్ట్వేర్ గా ఉద్యోగం కూడా చేశారు. అదిరే అభి బీటెక్ చదువుకున్నాడు. ముక్కు అవినాష్ ఎంబీఏ పూర్తి చేయగా సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ సీను ఇంటర్తో స్వస్తి పలికారు. ఇక రాకెట్ రాఘవ డిగ్రీ కంప్లీట్ చేసి టీచర్ ట్రైనింగ్ కూడా అయ్యాడు. ఆచంట మహేష్, బుల్లెట్ భాస్కర్ బీకాం చదువుకున్నారు. కెవ్వు కార్తీక్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇలా వీరంతా చదువుతో సంబంధం లేకుండా తమ టాలెంట్తో కెరీర్ని అద్భుతంగా మలుచుకున్నారు.